గవర్నమెంటే ఉంది. గత 15 సంవత్సరాలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పర్యావరణ అంశాల మీద స్వచ్ఛంద సంస్థల ద్వారా కార్యక్రమాలు నిర్మిస్తున్నాం. లాస్ట్ స్టేట్ బైఫర్కేషన్ అయిన తర్వాత 2 రాష్ట్రాలు కలిపి పర్యావరణ సంస్థలతో కలిపి ఒక అసోసియేషన్ ఏపీటీఎస్ ఎన్జిఓస్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి ఒకటి ఫామ్ చేసుకున్నాం. అందులో భాగంగానే ఈరోజు అంశం ఏంటంటే ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా మరి మత్స్యకారుల కుటుంబాలందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ గత 3 సంవత్సరాల నుంచి మేము ఈ యొక్క మెరైన్ డిశ్చార్జ్ ఈ ఫార్మా కెమికల్ పరిశ్రమల నుంచి సముద్రంలోకి ఏదైతే వ్యర్థాలు వదిలిపెడుతున్నారో దానివల్ల మత్స్యకారుల కుటుంబాలకు కనీసం మత్స్య సంపద దొరకకుండా ఒక 70 కిలోమీటర్ల వరకు వాళ్ళు అంత దూరం వెళ్ళినా వాళ్ళ సంపద దొరకక ఉపాధి లేకుండా పోయి వాళ్ళు జీవితం గడపడానికి వేరే ప్రాంతాలకు వలస వెళ్తున్నారు. దాని మీద మేము 2017లో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కు ఒక రిప్రజెంటేషన్ ఇస్తే దాన్ని ఎన్హెచ్ఆర్సీ ద్వారా అప్పుడు పర్టికులర్ ఒక డివిస్ ల్యాబొరేటరీస్ మీదే పోయాం. తర్వాత అది అట్లే కంటిన్యూషన్ ఉంది. తర్వాత వాళ్ళు చర్యలు తీసుకుంటామన్నారు. అక్కడ వేసిన పైప్ లైన్ను ఆపుతామని చెప్పింది కానీ ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. తర్వాత లాస్ట్ 4 మంత్స్ బ్యాక్ మళ్ళీ ఢిల్లీలో సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ గారిని కలిసి జవదేకర్ గారి రికమెండేషన్తో రిఫరెన్స్ తోటి వెళ్ళి కలిసాం సార్. ఇట్లా చాలా ఇబ్బంది అవుతుంది. జెడ్ఎల్డీ సిస్టమ్ 2006 నుంచే పూర్తి స్థాయిలో జీరో డిశ్చార్జ్ ట్రీట్మెంట్ చేయడానికి ఎక్విప్మెంట్ యంత్ర పరికరాలు అన్నీ అందుబాటులో ఉన్నాయి. కానీ వాళ్ళు ఏమి వినియోగించకుండా నేరుగా వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తున్నామని చెప్పేసి రామ్కి ఫార్మాసిటీ కానీ కొన్ని కార్పొరేట్ పరిశ్రమలు కొన్ని చిన్న పరిశ్రమలు కూడా ఉన్నాయి. వాటిని నేరుగా సముద్రంలో వదిలిపెడుతున్నారు. కాబట్టి ఆ సిస్టమ్ను ఆ జెడ్ఎల్డీ సిస్టమ్ వినియోగించేసి సముద్రంలోకి ఏదైతే విడుదల చేస్తుందో మెరైన్ డిశ్చార్జ్ పేరు మీద ఆ డిశ్చార్జ్ని ఆపాలి. దాని ద్వారా ఈ బయోడైవర్ మత్స్యకారుల కుటుంబాలతో పాటు కూడా జీవ వైవిధ్యం అది దెబ్బతింటుంది సముద్రంలో. అది కొన్ని లక్షల లీటర్లు భయంకరమైన రసాయనాలు వదులుతున్నారు కాబట్టి దాని మీద మీరు చర్యలు తీసుకొని డిశ్చార్జ్ ఆపమని చెప్పాను. కానీ వాళ్ళు ఏం చేయలేదు. మళ్ళీ రీసెంట్లీ ఒక 1 మంత్ బ్యాక్ బీసీ కమిషన్ కేంద్ర బీసీ కమిషన్ చైర్మన్ వాళ్ళని కలిసాం. వాళ్ళు స్పందించారు. డిసెంబర్లో 2nd వీక్ లోపు విశాఖపట్నం విజిటింగ్ చేసి తర్వాత మత్స్యకారులతో సమీక్ష జరిపి ప్రభుత్వం మీద అసలు ఏం చర్యలు తీసుకోవాలి, డిశ్చార్జి ఆపడానికి ఏం చేద్దామనేది వాళ్ళు వస్తామని చెప్పారు. ఆ సందర్భంగానే కొన్ని గ్రామాలు కూడా మేము నిన్న మొన్న విజిటింగ్ చేశాం. ఇవి ప్రతిగా ముఖ్యంగా ప్రజలకు తెలియాలని చెప్పేసి ఈ యొక్క సమావేశం ఏర్పడింది.